సో ఫస్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం రాసిరు అంటే రైతు ఆత్మహత్యలు అవినీతి అక్రమాల్లో తెలంగాణ నెంబర్ వన్. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ వన్ అంట. ఒకసారి వార్త చదివినాక వాస్తవం ఏంది చెప్తాం మీకు. అన్ని రంగాల్లో ప్రజలకు అవస్థలే. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది. వ్యాసంతా కొడుకును సీఎం చేయడం పైనే. ఆయన వల్లే కృష్ణా జలాలు జగడం జటిలం. డిసెంబర్ 3న వచ్చేది బీజేపీ సర్కారే. అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 15 అధికారికంగా విమోచన దినోత్సవం. ఆదిలాబాద్ సభలో అమిత్ షా. మీ ముఖాలకు ఈ డిసెంబర్ 17 ఈ మత కల్లోలాలు. ఇప్పుడు కొత్త సినిమా తీసుకొస్తున్నారు రజాకారాన్ని. ఇవి ప్రచారం చేసుకోవడానికి ఆ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టడానికి తప్ప ఇంకొకటి దేనికి వణికిరారు మీరు? మీరు సౌటలు సన్నాసులు. నా ఈ లెక్కతోటి నిన్నటి సభతోటి మీకు ఏ మాత్రం తెలంగాణ మీద అవగాహన లేదు. తెలంగాణ మీద ఏ మాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన లేదు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది. తెలంగాణ సోయి లేకుండా వచ్చిన తెలంగాణలో బీజేపీ వాళ్ళక వాళ్ళకి ఎక్కడ చెప్పుల మీదనికే ఉంటది అంతే. ఇవన్నీ ఏముండదు. సో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు నెంబర్ వన్ అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఒకసారి వార్త జరిగినాక వాస్తవాలు చేద్దాం. కేసీఆర్ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అవస్థలు ఎదుర్కొంటున్నారని, ప్రజలను సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మద్యం, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగంతో పాటు అవినీతి అక్రమాల్లో కేసీఆర్ తెలంగాణను నెంబర్ వన్ చేశారని అమిత్ షా ఎద్దేవా చేశారు. దళితులకు ఇస్తామని చెప్పిన 3 ఎకరాల భూమి, దళిత బంధు కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు, రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. సిగ్గుండాలి చెప్తేందుకు మాకు సిగ్గి శరం లజ్జ మానం మర్యాద ఏది లేదని చెప్తున్నాడు. ఇలా ప్రధానమంత్రి వచ్చి మోడీ ఏమంటాడు, ఈ రుణమాఫీలకు ఈ ఫ్రీ బీజ్లకు మేము వ్యతిరేకము అంటాడు. మరి రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత ఈ అమిత్ షాకు ఉందా? ఈ దళితుల దళిత కుటుంబాలకు 10-10 లక్షలు ఇస్తుంటే నువ్వు వద్దంటే మొత్తానికే వ్యతిరేకం. ఎంతసేపు ఉన్న ఆస్తి ఎవరికి పంచాలి? ఆదానికి పంచాలి, అంబానీకి పంచాలి, కార్పొరేట్ మిత్రులకు పంచాలి. ఎవడన్నా దోసుకున్నాడు ఉంటే ఆ నీ దేశం దాటించేసి లండన్లోనో ఇంగ్లాండ్లోనో ఎక్కడనో అక్కడనో పెట్టాలి, అమెరికాలో పెట్టాలి. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయం. ఈడ రుణమాఫీ ఏమైందని ప్రశ్నించేంత ఆయుధం అంటే నువ్వు కనీసం రుణమాఫీ వద్దనే అంటున్నావు. నువ్వేమిచ్చినావని ఆయన ఏమియడు? దీని గురించి మాట్లాడుతుంది ఆయన ఏమియడు? పైగా రైతులకు అసలు ఫ్రీగా ఇవ్వకూడదు రుణాలు, రైతు బంధు ఇవ్వకూడదు, ఇవన్నీ ఇవ్వకూడదు అని చెప్తారు ఈ సన్నాసులు వచ్చి. అంటే వాళ్ళు వచ్చి చేసే పనులే అవి. వీళ్ళు రేపు శుక్రం వీళ్ళు అధికారంలోకి వస్తే మన రైతు బంధు కట్టు, కళ్యాణ లక్ష్మి కట్టు, అన్ని నీకు ఏవైతే ఇలా పేదలకు అక్కడికి వచ్చే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కట్ చేసి కూర్చోవడమే అలా పని. అంతకు మించి ఇంకొకటి ఏముండదు. రైట్, కేసీఆర్ ను ఆయన కొడుకు ఏం చేస్తున్నాడో మాకు భయంగా ఉంది, ముఖ్యమంత్రిని చూపించండి. కేసీఆర్ నా గురువు, ఆయన దగ్గరే భాష నేర్చుకున్నా. బండి సంజయ్, కేసీఆర్ ఏమైపోయాడు బాధపడుతున్నాడు ఆయన. కేసీఆర్ ఏమైపోయాడు ఇక్కడ కనపడుతుంది చూడు, ఇక ఇక్కడ చూడు. 17 రోజులు 41 సభలు. బండి సంజయ్ గారు, ఇగో మీ గురువు బయటకు వస్తున్నాడు, ఇక మరి మీ గురువుకు మరి కాలదండ శాస్త్రాంగ నమస్కారం పెడతావో, పోయి లేకపోతే పాలాభిషేకం చేస్తావో, ఆ చెప్పులు తీసుకొని నెత్తిలో పెట్టుకొని కొంచెం బుద్ధి తెచ్చుకుంటావో తెచ్చుకో. డిసెంబర్ 9 వరకు కేసీఆర్ సుడిగాలి పర్యటనలు మొత్తం రోజుకి ఎన్ని ఉన్నాయి తెలుసా? పర్యటనలు చూపిస్తా ఒక్కొక్క రోజు ఎన్ని ఉన్నాయి చూడు. ఇక్కడ 15 తారీఖు నాడు హుస్నాబాద్ లో స్టార్ట్ అయితే 9 కామారెడ్డి గజ్వేల్ దాకా దాదాపు ఈ 15 రోజులు 40 సభలు పెడుతున్నాడు. ఇక హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల ఒక్కొక్క రోజు 2 ఏది. అక్టోబర్ 26 నాడు 3 సభలు, అచ్చంపేట, నాగర్కర్నూలు, మునుగోడు. అక్టోబర్ 27 నాడు పాలేరు, స్టేషన్ కాన్పూర్. అక్టోబర్ 29 నాడు కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, వరుసగా 3. 31 నాడు హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ. 1 సత్తుపల్లి, ఇల్లందు. 2 నిర్మల్, బాల్కొండ, ధర్మపురి. ఇట్లా మొత్తం 15 రోజులు 41 సభలు పెడుతున్నారు, 42 సభలు పెడుతున్నారు 17 రోజుల్లో. మీరు బాధపడుతున్నారు కదా, సో మరి చూసుకోండి, దర్శనం చేసుకోండి, పోయి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఇంక ఇట్లా ఉంటే అసలు వాస్తవాలు చెప్తాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్య దేశంలోనే 1 స్థానంలో రైతు ఆత్మహత్యలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎవరు? ఈ జూటా మనిషి వచ్చి ఈ అబద్ధాలు అమిత్ షా వచ్చి చెప్పబోతున్నాడు. అసలు వాస్తవాలు ఇప్పుడు మీకు చూపిస్తా మిత్రులారా. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ లెక్కలు మనం గీసిన లెక్కలు కాదు. ఈ లెక్కలు మన్నటి పార్లమెంట్ లో ఫిబ్రవరిలో జరిగినటువంటి పార్లమెంట్ సెషన్ లోనే చెప్పినటువంటి లెక్కలు. ఏది? కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు. ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యల్లో ఏ రాష్ట్రం ఏ పొజిషన్ లో ఉంది, ఎట్టట ఉంది అని చెప్పినటువంటి లెక్కలు ఇవి. ఒకసారి మీరు చూడండి,
మహారాష్ట్రలో 2017లో 2426 మంది ఆత్మహత్య చేసుకుంటే 2021లో 2640 మంది. ఈ మహారాష్ట్ర రాష్ట్రాన్ని ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? ఇదే బీజేపీ వాళ్ళు వెళ్తున్నారు. గురువింద దగ్గర అంట నీ కింద దాని కింద నలిపోయారు కదంట. ఈ అమిత్ షాకు, ఈ భ్రమిత్ షాకు, ఈ బీజేపీ వాళ్ళకు, ఈ సిగ్గులేని నాయకులందరికి కూడా తెలంగాణ రాష్ట్రానికి రాగానే దీని మీద విషంగకి పోయే ప్రయత్నాలు చేస్తారు తప్ప వీళ్ళు వెళ్తున్నటువంటి రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏడుంది, సంవత్సరానికి తీసుకున్నాం 20 మంది దగ్గర అయిపోతుడు. ఇక్కడ 352 మంది ఎక్కడ, 2640 మంది ఎక్కడ, ఎక్కడ మరి ఏ రాష్ట్రంలో ఎక్కడ పెరుగుతున్నాయి? 2021 వరకు ఉన్న లెక్క ఇది. ఆ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2015లో మన దగ్గర ఎంత ఉండే, 2020కి ఎంత అయింది చూడండి, ఎంత డ్రాస్టిక్ గా పడిపోతూ వచ్చిందో. మళ్ళా కరోనా టైంలో కొంచెం అదైంది. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పైన పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించినటువంటి గణాంకాలు ఇవి. కరోనా టైంలో కూడా తక్కువ. ఆరేండ్లలో, ఈ ఆరేండ్లలో అంటే అప్పటికి 20 నాటికి వచ్చినటువంటి ఆరేండ్లలో 65% తగ్గింది. ఇప్పుడు చూడు ఎంత ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నో ప్లేస్ లో ఉంది, 4వ ప్లేస్ లో ఉంది ఈ లెక్కల ప్రకారం అయినా కానీ. కాబట్టి ఎంత జూటా మాటలు అంటే వీళ్ళయ్యి మొత్తం జూటా మాటలే ఉంటాయి. మొన్నటి దానికి వీలైంది కర్ణాటక రాష్ట్రం కూడా, ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏందంటే ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పిపోవాలి. లేకపోతే ఏమవుతుంది, అబద్ధాలు చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి గొప్పగా చెప్పాల్సి వస్తుంది. అవి చెప్పిపోతే ఎట్లా, మా గుజరాతే గొప్పగా ఉండాలని చెప్పినా తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉండకూడదు, ఇక్కడ ప్రజలు నిమ్మలంగా ఉండకూడదు. ఇది వాళ్ళ ప్రయత్నం. మీ దేశ పోవాలి రావాలి, నీకు నీకు మసి పూసిపోవాలి, నువ్వు దానికి అడుక్కోవాలి, బురద పూస్తే నువ్వు అడుక్కోవాలి. ఈ మనకునే సన్నాసులు, బుద్ధి లేని సన్నాసులు ఉంటారు, అసలు సోయే ఉండదు. అసలు అరే నువ్వు వచ్చి కేసీఆర్ని తిట్టిపో, బీఆర్ఎస్ పార్టీని తిట్టిపో, వాళ్ళని తిట్టిపో, అభ్యంతరం ఏంటదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు బదనాం చేసిపోవడం, తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు మసిపూసిపోవడం, ఒక బట్టగాల్చి మీదేసిపోయే కార్యక్రమం ఎందుకు చేయాలి? ఎందుకంటే ఈ రాష్ట్రం ముందలు పోకూడదు. ఎంతసేపు ఉన్నా బస్టు కన్నా అదే బస్టు కన్ను అట్లా రాష్ట్రం బాగుపడుతుంటే ఓరూరు లేదు వీళ్ళు రాగానే చెప్పి ఇంకా చూడు ఏంది, కేసీఆర్ ను ఎన్డీఏలోకి రానివ్వం, ఆయన పార్టీకి సిద్ధాంతాలు లేవు, మజ్లిస్ దోస్తులు మాకొద్దు, ఈ మజ్లిస్ దొంగలు వీళ్ళు ఇద్దరు ఒకటే లోపల బీజేపీ ఇల్లు, ఆయన నువ్వేమో హిందువులు అందిట్టు నేనేమో ముస్లింలు అది వేస్తా, వీళ్ళిద్దరు ఒకటే, పైకెళ్ళి కథ వేరే ఉంటది. కానీ కొడుకును సీఎం చేయడం, కూతుర్ని కాపాడమే లక్ష్యం, కాంగ్రెస్ లేపుతుంది కేసీఆర్, మేధావుల భేటీలో షా అంట. ఇప్పుడు వీళ్ళు కొడుకుని సీఎం చేయడం, కూతుర్ని కాపాడడం లక్ష్యం, వాళ్ళ లక్ష్యాలు ఏం తెలియదా? దొంగలకు ఆశ్రమించుడు, ఇప్పుడు మునుగోడు కాన్సరెన్స్ తీసుకుందాం, ఎన్ని కోట్లు 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 ఎన్ని కోట్లు ఏం చేశారు మునుగోడు ప్రజలు, ఇదే రిజల్ట్ ఉంటుంది మళ్ళీ అట్లా. సో ఆయన అమిత్ షా మాట్లాడిన దానికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చిండు, రైతు ఆత్మహత్యల్లో నెంబర్ వన్ అబద్ధం, అమిత్ షా స్థాయి వ్యక్తికి ఇది తగదు, అభివృద్ధిలో తెలంగాణకు ఏ రాష్ట్రానికి ఇచ్చినవి చెప్పి ఓట్లు అడుగు కేటీఆర్, అమిత్ షావి అబద్ధాలు హరీష్ రావు, జనగామ బీఆర్ఎస్ టికెట్ పల్లాకే, ముత్తిరెడ్డితో సయోధ్య కుదిర్చిన కేటీఆర్ నియోజకవర్గ ముఖ్యనేతలతో భేటీ, 16న సభ సక్సెస్ చేయాలని సూచన. సో ఇప్పుడు మనం లెక్కలు చెప్పినాం కదా, అదే లెక్కలు ఆయన నిన్న ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పిండు. అసలు నెంబర్ వన్ స్థానంలో రైతు ఆత్మహత్యలు అని చెప్పేది అబద్ధము, మేము చాలా కిందికి ఉన్నాము, మీ మా దగ్గర రైతు సంబంధించినటువంటి కార్యక్రమాలు మంచిగా అవుతున్నాయని చెప్పేసి తగదు తగదు.